హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను మటన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలాగా మటన్ కర్రీ చేశారంటే చాలా బాగుంటుంది. దీనికి మసాలా ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నేను ఒక 1/4 కేజీ మటన్ తీసుకుని దీన్ని బాగా క్లీన్ చేసుకుని ఇలా కడిగి పెట్టుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్లో వేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న స్పూన్తో సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో 1 చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్లో కూడా వాటర్ ఉంటుంది కదా. ఇలా కుక్కర్ మూత పెట్టుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వేయించండి. 4 విజిల్స్ వేస్తే మటన్ ఉడికిపోతుంది. అలాగే స్టవ్ మీద ఇలాగా బాండి పెట్టుకుని దీన్ని ఇప్పుడు మసాలా కోసం 3 స్పూన్స్ ధనియాలు వేసాను ఫ్రెండ్స్. ధనియాలు కొంచెం అలా వేగిన తర్వాత దీంట్లో 4 ఇలాచీ, అలాగే 5 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క వేసుకుని మిరియాలు 10-12 వేసాను ఫ్రెండ్స్. ఒకసారి ఇవి డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మసాలా పొడి పొడిగా వస్తుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు. గసగసాలు చాలా చిన్నగా ఉంటాయి కదా, తొందరగా మాడిపోతాయి. అన్నీ వేగిన తర్వాత మాత్రమే గసగసాలని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుని ఇది ఇలా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ లాగా వస్తే సరిపోతుంది. చూసారా? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను. దాని మీద ఇప్పుడు 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ జీలకర్ర. మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా వేసుకోండి ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు, అలాగే కరివేపాకు వేసుకుని ఇవి వేగిన తర్వాత నేను 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని వాటిని ఇలాగా చాప్ చేసుకున్నాను. చేసుకుని ఇవి బాగా వేగే వరకు వేపుకోవాలి. లిడ్ కవర్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయి కదా, ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇంకా నేను ఇలాగా మటన్ని బాయిల్ చేసిన మటన్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఉన్నాయి వాటరు. సో మనం ఈ వాటర్ అంతా దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వాటర్తో వేసేసుకోవడం వల్ల ఇప్పుడు మసాలాలన్నీ వేస్తాం కదా, మసాలాలన్నీ పట్టి మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. వేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసాను ఫ్రెండ్స్. అలాగే కారం 2 స్పూన్స్ వేసాను. అలాగే సాల్ట్ చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ముందు కూడా వేసాను కదా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే మనం చేసి పెట్టుకున్న గరం మసాలా అంతా వేసుకుని ఒకసారి మటన్ మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి. ఇలాగా లిడ్ పెట్టుకుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మసాలాలంతా పడితే కర్రీ చాలా బాగుంటుంది. ఇలాగా ఒకసారి లిడ్ తీసి చూద్దాం.
దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే దీనిపైన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మొత్తం నాకు ఇలాగా మొత్తం ఉడకడానికి ఒక 25 నుంచి 30 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోవాలి కదా. ఇలాగా అయిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మటన్ కర్రీ. ఆయిల్ పైకి తేలింది కదా, చూడండి మటన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లో చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.